పాలస్తీనాకి పక్కనే ఉండేది ఈజిప్టు జోర్డాన్. పాలస్తీనాలో ఉన్న తీవ్రవాదుల సంగతి వాళ్ళకి తెలుసు, పాలస్తీనాలో హమాస్ సంగతి వాళ్ళకి తెలుసు, పాలస్తీనాలో హమాస్ చేసే ఘాతుకాలు వాళ్ళకి తెలుసు, పాలస్తీనా అడ్డుపెట్టుకుని హమాస్ చేసే ఘాతుకాలు తెలుసు. అట్లాగే ఆ జోర్డాన్కి మరొక వైపున ఈజిప్ట్కి యువతల పక్కన ఉన్నటువంటిదే లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు. అక్కడ ఉన్న తీవ్రవాదుల సంగతి తెలుసు, వాళ్ళ బుద్ధి ఏంటో తెలుసు, వాళ్ళ ఎదురయ్యే సమస్య తెలుసు. వాళ్ళని ఎవరిని ఏ తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయలేవు వీళ్ళు. ఈ ముస్లిం దేశాలే, వాళ్ళు ముస్లిం సామ్రాజ్యం కోరుకునేవాళ్ళు. కానీ గుడ్డేదు సేలో పడ్డట్టు మాట్లాడటం మాత్రం వీళ్ళకే తెలియదు. ఇప్పుడు గాజాలో దాడులకు పాల్పడుతున్నటువంటి ఇజ్రాయెల్ ఏం చెప్తోంది? మేము గాజాను ఆక్రమించుకుని మేము ఏం చేసుకోలేము, పాలస్తీనాను అట్టుపెట్టుకుని మాకు అక్కర్లేదు, మేము దాన్ని అరబ్ దేశాల పాలనలోకి తీసుకెళ్తాం అంటున్నారు. అంటే సౌదీ అరేబియా ఇతర అరబ్ దేశాలకి అప్పజెప్తామని. అది ఇప్పుడు ఈజిప్ట్కి జోర్డానికి కడుపు మండిపోతుంది. పక్కనున్నది వాళ్లే, ఇంతకాలం వీళ్ళని అడ్డం పెట్టుకుని బతికేస్తుంది వాళ్లే. ఇప్పుడు ఈజిప్టు జోర్డాన్ ఏమంటున్నాయి, ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది గాజాని, అది మేము సహించం, ప్రపంచం సహించడానికి వీల్లేదు అన్నది. పక్కన రోజు నెతన్యాహు చెప్తూనే ఉన్నాడు అరబ్ దేశాలకు అప్పజెప్తాం అన్నటువంటి. అరబ్ దేశాలని మాట్లాడుకుని ఈజిప్టో జోర్డానో పరిపాలించవచ్చు కదా. ముందు అసలు హమాస్ అనే తీవ్రవాదుల్ని అంతం చేశాక మాట్లాడుకోవాల్సిన మాటలు ముందు నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు.